हेलो फ्रेंड्स, वेलकम टू पल्लाड़ वंटलू। ई रोज मनं स्वीट शॉप टेस्ट लो एला कोब्बरी पूरीलु चेसुकोवालो चूद्दामंडी। कोब्बरी पूरीलु रेंडु पोरल्लागा चाला पर्फेक्ट गा वस्तायंडी, चूसारु कदा। कोब्बरी पूरीलु ई चिन्न टिप्स पाटिस्ते चाला पर्फेक्ट गा वस्तायंडी। फस्ट टाइम ना चानल चूस्तुन्नट्टयिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी। చిన్న చిన్న టిప్స్తో కొబ్బరి బూరలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దామండి. కొబ్బరి బూరల కోసం ముందుగా తడిపిండి తీసుకోవాలండి. తడిపిండి ఎలా చేయాలో చూద్దాం. తడిపిండి కోసం నేను 1 కేజీ రైస్ని 24 అవర్స్ నానబెట్టుకున్నానండి. వాటర్ పోసుకొని సిక్స్ అవర్స్ ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఇలా బెజ్జాల గిన్నె తీసుకున్నాను. మొత్తం వాటర్ అంతా పోయే వరకు ఇలా వడకట్టుకున్నానండి. 1 కాటన్ క్లాత్ తీసుకొని ఆరబెట్టుకున్నాను. బియ్యం తడిగా ఉంటే, వాటర్ ఉంటే బియ్యం పిండి సరిగా పడదండి, బియ్యం బియ్యంగా పడుతుంది. కొంచెం ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండిని మర వేయించుకున్నానండి. చూసారు కదా, పిండిని ఒక జల్లెడ తీసుకొని పిండిని మొత్తం జల్లించుకోవాలండి. పిండిని అదుముకుంటూ జల్లించుకోవాలి. పిండి తడి ఆరిపోకూడదండి. తడి ఆరిపోతే మళ్ళీ కొబ్బరి బూరలు సరిగా రావు, పగిలిపోయినట్టు వస్తాయండి. పిండిని అంతా అదుముకుంటూ జల్లెడ పట్టుకోవాలండి. ఇలా అదుముకోవాలి పిండిని అంతా. ఒక తడి క్లాత్ కప్పుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తడి ఆరకుండా ఉంటుందండి. వెంటనే చేసుకునేటట్లయితే తడి క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా అదుముకోవాలి మొత్తం. ముప్పావు కేజీ బెల్లం తీసుకోవాలండి. కేజీ పిండికి బెల్లం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. బెల్లం అంతా కరిగించుకోవాలండి. కరిగించుకొని బెల్లంలో మట్టి అదంతా ఉంటుంది కదా, రాళ్ళు, అదంతా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలండి. ఇలా మొత్తం వడకట్టుకోవాలి. కొబ్బరి పూరలు ఫస్ట్ టైం చేస్తున్న, చిన్న చిన్న టిప్స్తో చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఇలా మొత్తం వడకట్టుకున్నాము. పాకం పట్టుకుందామండి. పాకం ఎలాగంటే, ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక గిన్నెలో కొంచెం వేసుకుంటే పాకం మరీ లూజ్గా ఉండకూడదండి, కరిగిపోకూడదు. ఇంకా రాలేదండి, కరిగిపోతుంది. ఉండవాలి కానీ ఆ ఉండ చేతికి రాకూడదండి. రాలేదు పాకం. మళ్ళీ 1-5 మినిట్స్ పెట్టుకుందాం. మళ్ళీ చెక్ చేసుకుందామండి. లేత పాకం కావాలండి దీనికి. ఉండ అవ్వాలి కానీ నీళ్ళ వాటర్లో కరగకూడదు, ఉండ అవ్వాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. వాటర్లో కరగకూడదు, అలాగని చేతికి రాకూడదు ఉండ. చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అలా సరిపోతుంది. ఒక 4 యాలక్కాయలు వేసుకుంటున్నానండి. కేజీకి 2 కొబ్బరి చిప్పలు పడతాయండి. ముందుగా తురుము పట్టుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరిని వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అండి. కొబ్బరి 1-5 నిమిషాలు ఉడకాలండి పాకంలో. మనం ఏ కన్సిస్టెన్సీలో అయితే కొబ్బరి వేసామో అంతే ఉంటుందండి, మారదు, ముదరదండి. ఇంకా
కొబ్బరి బాగా ఉడకనిద్దాం. కొబ్బరి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా పిండి వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేయలేదు నేను, ఆఫ్ చేయకుండానే పిండి వేసుకుంటూ కలబెట్టుకుంటున్నాను. పిండి కూడా ఒక 1 మినిట్ అలా ఉడికిందాక మనకి పిండి లూజ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. టైట్ అదే గట్టిగా అయిపోయింది అనుకో, విరిగితే అలా పాకం పట్టుకుంటే విరిగిపోయినట్లు అవుతే అప్పుడు పిండిలో కొంచెం పాలు పోసుకోవాలండి. పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి పిండిని మెత్తగా. ఇలా చేస్తే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. అలా సిమ్లో పెట్టుకొని పిండిని అంతా కలుపుకుంటున్నానండి ఉండలు కట్టకుండా. కొబ్బరి పౌరులు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఉండలు కట్టుకుండా కలుపుకోవాలండి. చూసారు కదా ఇలా కలుపుకున్నానండి పిండిని అంతా ముద్ద అయ్యే విధంగా కలుపుకున్నాను. ఒక పాలిథిన్ పేపర్కి ఆయిల్ రాసుకోవాలండి. బూరెలు మరీ మందంగా చేసుకోకూడదు, అలాగని పలచగా చేసుకోకూడదండి. మీడియం సైజులో చేసుకోవాలి. మందంగా చేసుకుంటేనేమో ఉడకవు, పలచగా చేసుకుంటే మాడిపోతాయండి. మీడియం సైజులో చేసుకుంటే బూరెలు చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక బాండీ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ బాగా కాగాలి. ఆయిల్ కాగిపోయిందండి, బూరెలు వేద్దాం. చూసారు కదా బూరెలు ఎంత చక్కగా పొంగుతున్నాయో, బూరెలు పూరిలా పొంగుతాయండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే. చూసారు కదా బూరెలు ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి బూరెలు. ఒక్కొక్కటి వేసేసుకొని కాల్చుకుంటున్నానండి బూరెలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా ఇంత బూరెలు పూరిలా పొంగాయండి, 2 పొరల్లా ఉంటాయి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా స్వీట్ షాప్లో టేస్ట్లో ఉంటాయండి. చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ కూడా పీల్చవండి. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. బూరెలన్నీ ఇలా కాల్చుకోవాలండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.